వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం నేల టికెట్. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన, రారండే వేడుక చూద్దాం వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ అనాథగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జనరేషన్ పిల్లలు తమ తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోవడం లేదని, ఈ అంశంపైనే నేల టికెట్ చిత్రం ఉంటుందని రవితేజ తెలిపారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కు రవితేజకు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి అడగగా రవితేజ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. అదేంటంటే, నేల టికెట్ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ ఆడియో వేడుకలో రవితేజ ధరించిన టాన్ జీన్స్ ని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ప్రశ్నను రవితేజను అడగగా పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని, తాను ధరించిన టాన్ జీన్స్ ప్యాంట్ పవన్ కళ్యాణ్ ని బాగా ఆకర్షించిందని, అందువలనే పవన్ కళ్యాణ్ దానిని పరిశీలించాడని రవితేజ అన్నారు. పవన్ కళ్యాణ్ చాలా సరదా మనిషి, దానిని కూడా ఇలా రచ్చ చేస్తారా, అసలు ఇది చర్చించాల్సిన విషయమే కాదు అని రవితేజ సమాధానమిచ్చారు. ఇక తన తదుపరి సినిమాల విషయాల గురించి తెలియజేస్తూ, శ్రీను వైట్ల సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా నటించబోతున్నారట. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించబోయే చిత్రం తేరే రీమేక్ గా రాబోతోంది. తమిళ తేరే చిత్రానికి దీనికి 70% మార్పు ఉంటుంది, మీరే చూస్తారుగా అంటూ రవితేజ సమాధానమిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.